తైవాన్కు తైవాన్కు రెండు వందల కోట్ల డాలర్ల ఆయుధాలను సరఫరా చేస్తూ ఉన్నారు మరి ఏ దేశము ఏ దేశము తైవాన్ అనేటువంటి ఒక దేశానికి రెండు వందల కోట్ల మేర ఆయుధాలను సరఫరా చేస్తున్నారు అంటే అమెరికా అనేటువంటి ఒక దేశము సరఫరా చేస్తూ ఉన్నారు ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు దాని తర్వాత పర్సన్స్ ఈ న్యూస్లో భాగంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము చై తైవాన్ అధ్యక్షుడు ఇటీవల తైవాన్ దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తిని మనం చూసుకుంటే లాయ్ చింగ్ తే అనేటువంటి వ్యక్తి అండి సో లాయ్ చింగ్తే అనేటువంటి వ్యక్తి సో ఈయన బాధ్యతలను ప్రెసిడెంట్గా తైవాన్ దేశానికి ప్రెసిడెంట్గా బాధ్యతలను తీసుకున్నారు ఇంకొక అంశం మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే చైనాకి అతి చెరువలోనే ఈ తైవాన్ అనేటువంటి దేశం ఉంటా ఉంది ఈ తైవాన్ అనేటువంటి దేశం చుట్టూ కూడా వాటర్ ఉంది సో నీరు ఉంది సో అందులో ఒకటి సౌత్ చైనా సీ అంటాం ఈ మొత్తాన్ని కలుపుకుంటే పసిఫిక్ మహాసముద్రం బౌండరీగా ఉండటం జరిగింది అయితే మరి ఈ తైవాన్ అనేటువంటి దేశం ఇప్పుడు ఇటీవల రెండు వందల కోట్ల డాలర్ల మేర ఆయుధాలను ఎందుకు కొనుగోలు చేస్తూ ఉంది అంటే దానికి గల కారణం ఏంటి అంటే ఈ సౌత్ చైనా సీ అనేటువంటిది ఏదైతే దక్షిణ చైనా సీగా మనం చెప్తా ఉన్నామో సో దీనికి సంబంధించి చైనాకి తైవాన్కి మధ్య గొడవలు ఉండటం జరిగింది సో ఇష్యూస్ అనేటువంటి ఉండటం ద్వారా సో తైవాన్ దేశం యొక్క భద్రతను పెంచుకోవడానికి ఈ దేశము అమెరికా అనేటువంటి ఒక దేశం దగ్గర నుంచి వెపన్స్ అనేటువంటిది కొనుగోలు చేస్తూ ఉంది